ఒకసారి మీరు కూడా చూస్తే మీకే తెలుస్తుంది ఎలా ఉంది అని చెప్పి అద్భుతంగా ఉంది మైనస్ పాయింట్ అని ఏం లేదు బీజిఎం ప్లస్ పాయింట్ అండ్ స్టోరీ కనెక్టివిటీ చాలా బాగుంది అండ్ డిఫరెంట్ లవ్ స్టోరీస్ అండి సినిమా చాలా సార్లు వాయిదా పడి ఈరోజు అయితే రిలీజ్ అయింది ఈ వాయిదాల కారణం ఏంటి మేడం బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి సో దట్ అంటే ఓన్ రిలీజ్కి వెళ్ళారు కదా ఇన్వెస్టర్స్ అది కొంచెం బడ్జెట్ ఇష్యూస్ ఉండే కాకపోతే ఇప్పుడైతే పక్కా హిట్ అవుతాం కాన్ఫిడెంట్ గా ఉన్నారు చాలా బాగుంది మేడం మనం చూసుకున్నట్లయితే సినిమాలో మూడు రోల్స్ ఉంటాయి అంటున్నారు ముగ్గురు హీరోయిన్స్ ఈ ముగ్గురు హీరోయిన్స్ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతారా చాలా ప్లస్ పాయింట్ మధుబాల గారు కూడా ఒక హీరోయిన్ లానే కనబడతారు ఏమి డిఫరెన్స్ ఏం తెలియదు అప్పుడు రోజాలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే కనబడతారు మీ ప్రేమ దేశం గురించి ఏం చెప్తారు మేడం ఏం చెప్తామంటే ఇట్స్ ఎ న్యూ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు అందరు బాగా కనెక్ట్ అవుతారు ఎమోషనల్ గా కూడా బాగా కనెక్టివిటీ ఉంటుంది రియలిస్టిక్ గా ఉంది ఏదో యాక్ట్ చేసినట్టు అలా కాదు రియల్ లైఫ్ లో మనకి ఎలా ఉంటుందో అలా ఏం ఫేస్ చేస్తామో అలానే ఉంది నాకు సెకండ్ స్టోరీ బాగా కనెక్ట్ అయ్యా అంటే ఫస్ట్ రోల్ అది డిఫరెంట్ ఉంటుంది ఫస్ట్ స్టోరీ అంటే కాలేజ్ స్టోరీలా ఉంటుంది సెకండ్ మన లైఫ్ లో కొంచెం ఎమోషనల్ గా ఏదైనా యాక్సిడెంట్స్ అలా జరిగితే ఎలా ఉంటుందో అలా ఉంది రెండు బాగున్నాయి చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఎమోషనల్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు కూడా ఎమోషనల్ ఫీల్ క్యారీ అవుతూ ఉంటుంది అందరికి ఏజ్ వాళ్ళకైనా కనెక్ట్ అయ్యేలా ఉంది ఒకసారి చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది ఏజ్ వాళ్ళకైనా కనెక్ట్ అవుతారు అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ఇట్లాంటి లవ్ స్టోరీ మన లైఫ్ లో కూడా ఉంటే బాగుంటది అని అనిపించింది సారీ యా మదర్ ఎమోషనల్ బాగుంది ఇక్కడ ప్రేమ దేశం కాబట్టి అర్థమైపోతుంది మొత్తం లవ్ 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 యా అవును మొత్తం రీల్స్ లో అదే ట్రెండ్ కదా నీ ఇంటి పేరు పోరుకొడితే నా పేరు వాడుకోవచ్చు మా ఇంటి పేరు వాడుకోవచ్చు అని చెప్పేసి ముగ్గురు మొత్తం ముగ్గురు హీరోలు ముగ్గురు చాలా సూపర్గా ఉన్నారు అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది మంచి లవ్ స్టోరీ మొత్తం మూడు లవ్ స్టోరీలు చాలా బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోరింగ్ లేదు యూత్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చూడొచ్చు ఇలా అవును లవ్ స్టోరీస్ వచ్చాయి కానీ ఇది డిఫరెంట్గా ఉంది లవ్ అనేది మనకు చూపించే విధానం చాలా బాగుంది అన్నట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగున్నాయి అయ్యా ఖచ్చితంగా చాలా మంది చూస్తారు ఇదే మూవీ చూడాలి లవర్స్ అందరూ ఆ రోజు వచ్చి పార్కులకు చెట్లలో పుట్టలలో వెళ్ళకండి ఇక్కడికి రండి ఈ మూవీయే చూడండి అంటే అంతకన్నా ఏముంది ఈ మూవీ లవ్ చేసుకునే వాళ్ళకి చూస్తే లవ్ గురించి తెలుస్తుంది అంతే చాలా బాగుంది లవ్ అనేది కొంచెం డిఫరెంట్గా బాగా చూపించారు సింగిల్స్ అంటే ఇంకా అంతే ఇంట్లో కూర్చొని మూసుకొని ఫోన్లో చూడడమే ఆ సీన్స్ అంటే మధుబాల గారు అంటే అప్పటి హీరోయిన్ ఇప్పుడు కూడా అసలు ఒక లవ్ స్టోరీ చిన్న లవ్ స్టోరీ పెట్టారు ఆ మూవీలో ఒక డైలాగ్ చెప్పాను కదా మీ ఇంటి పేరు బోరు కొడితే నా ఇంటి పేరు వాడుకోవచ్చు అని ఆ డైలాగ్లో చాలా బాగా నచ్చారు హీరోయిన్ ఆయన మూడు లవ్ స్టోరీలు అంతా డిఫరెంట్గా మంచి ప్రేమతో ఉన్నాయి కాబట్టి అన్నీ నచ్చాయి నాకు న్యూ హీరో న్యూ ప్రాజెక్ట్ కదా సో కనెక్ట్ అవుతుంది అంటారు యా హీరోలు అందరు బాగున్నారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది అండ్ లవ్ స్టోరీ కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఆల్రెడీ వైరల్ కదా ఈ మూవీ ఆల్రెడీ సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా వైరల్ సో బాగుంది మూవీ థ్యాంక్ యూ బ్రో మామూలుగా లేదన్నా యూత్ఫుల్ యూత్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది ఎంత బాగుందంటే ప్రేమ దేశం చాలా బాగుంది ఈ సినిమా చూస్తున్నంతసేపు మా కాలేజీలో మేము ఎలా ఉన్నామో మాకు బాగా మళ్ళీ రిమెంబర్ చేశారు చాలా యూత్ఫుల్గా ఉంది హీరోయిన్ ఉందన్న మెగా ఆకాష్ క్యూట్ అంటే క్యూట్ చాలా బాగుంది కొరికేయాలనిపించేలాగా ఉంది సినిమాలో యాక్టింగ్ అయితే అన్న ఎంతసేపు బాగుందో లాస్ట్కు వస్తూనే ఏడిపించేశాడన్న చాలా సెంటిమెంట్గా ఉంది చాలా బాగుంది ఈ సినిమాలో మెయిన్గా ఒకటే చెప్తాను నేను ఒక మదర్ ఇలాంటి సినిమాలో ఉన్న లాంటి మదర్ ప్రతి ఒక్క అబ్బాయికి ఉంటే ఏ అబ్బాయి అమ్మాయి లేపుకెళ్లాల్సిన అవసరం ఉండదు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఈ సినిమాలో ఉన్న హస్బెండ్ లాంటి హస్బెండ్ ఒక అమ్మాయికి ఉంటే ఆ అమ్మాయి ఎలాంటి కష్టాలు పడదు ఎప్పటికీ అంత బాగుందన్న సినిమా ఈ వీకెండ్లో యూత్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు బ్రో లేట్ అయినా కూడా మంచి సినిమా వచ్చిందన్న టైం తీసుకున్నారు కానీ సినిమా మాత్రం భయంకరంగా ఉంది చాలా బాగుందన్న యూత్ అయితే బాగా అట్రాక్ట్ చేసే సినిమా ఇది చాలా అంటే చాలా బాగుంది మణిశర్మ గారి మ్యూజిక్ వింటున్నంతసేపు చాలా అంటే మెస్మరైజింగ్గా ఉంది విన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎంత ప్లెజెంట్గా కూర్చొని చూస్తారండి సినిమా ఎక్కడైనా కూడా ఎక్కడ కానీ ఇంత బోర్ కూడా లేదన్న కాలేజీలో ప్రతి ఒక్కటి చాలా బాగా చూపించారు ఇదే మేము కాలేజీలో ఎక్స్పీరియన్స్ చేసాం ఇక్కడ సినిమాలో చూస్తుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టు అనిపించింది థ్యాంక్ యూ చాలా బాగుంది
అంటే కొత్త హీరోస్ అంతా కూడా కొత్త వాళ్ళు కదా సో ఇప్పుడున్న వాళ్ళకి కనెక్ట్ అవుతారా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు అంటే హీరోస్ తో వాళ్ళు కొత్త వాళ్ళ పాత వాళ్ళ సంబంధం లేదు పర్ఫార్మెన్స్ తో అదిరిపోయారు సో స్టోరీ బాగుంది సో ఖచ్చితంగా ఎవరైనా కనెక్ట్ అయిపోతారు ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కదా అవును ఎమోషనల్ సీన్స్ అంటే మదర్ క్యారెక్టర్ బాగుంది ఆవిడది ఎమోషనల్ సీన్ మదర్తో కాదు శివ అండ్ మాయది ఉంటుంది అలా నేను రివీల్ చేయకూడదు బట్ యా నెక్స్ట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది మధుబాల గారు ఉన్నారు అంటున్నారు కదా అవును అవును మధుబాల గారికి ఇది కంబ్యాక్ ఖచ్చితంగా తెలుగు మూవీస్లోకి ఇంకా ఆవిడ హ్యాపీగా ఎంటర్ అయిపోవచ్చు చాలా బాగా పర్ఫామ్ చేశారు క్యూట్ ఉన్నారు మంచి మంచి ఎక్స్ప్రెషన్స్తో బాగా చేశారు సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ అదిరిపోయి మణి శర్మ గారికి పేరు పెట్టగలమో మనం అదిరిపోయి బీజిఎం చాలా బాగా ఇచ్చారు మణి శర్మ గారు మణి శర్మ గారికి కూడా ఇది పెద్ద కంబ్యాక్ రొటీన్ స్టోరీ అంటే చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా సో దాంట్లో రొటీన్ గా అనిపించిందా కొత్త లవ్ స్టోరీలా అనిపించింది లేదు రొటీన్ స్టోరీ అయితే ఇది కాదండి చాలా బాగుంది అంటే కనెక్ట్ చేశాడు రెండు స్టోరీస్ ని చాలా యూనిక్ గా కనెక్ట్ చేశాడు సో డైలాగ్స్ చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి యాక్టింగ్స్ బాగున్నాయి అందరివి బాగున్నాయండి పర్ఫార్మెన్సెస్ వాలెంటైన్స్ డే కి ఇది లవ్ స్టోరీ మూవీగా నిలుస్తుంది ఖచ్చితంగా నిలుస్తుంది అక్కడి వరకు ఇది సస్టైన్ అవుతుంది మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ మూవీ ఇది అండ్ ఫ్యామిలీ మూవీ ఇది సో థ్యాంక్ యూ సో మచ్